నెల్లూరు నగరానికి చెందిన పి లోహిత్ ఆదిత్య సాయి 8వ తరగతి నుండి నారాయణ విద్యా సంస్థలో చదువుతూ విద్యార్థి దశ నుండి చదువుల్లో ఉత్తమ ప్రతిభ చూపుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే జేఈఈ మెయిన్స్ లో దేశవ్యాప్తంగా 10 లక్షలకు మంది పైగానే రాసిన ఎంట్రన్స్ పరీక్షలో దేశంలోనే 2వ ర్యాంక్ సాధించాడు. 300కు 300 సాధించిన లోహిత్ ఆదిత్య సాయి దేశంలోనే ప్రథమ స్థానం వస్తుందని ఆశించాడు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల చేత అంతే స్కోర్ సాధించిన తెలంగాణ విద్యార్థి వెంకట్ కౌడిన్యకు ప్రథమ స్థానం వచ్చింది. లోహిత్ ఆదిత్య సాయికి దేశంలోనే 2వ స్థానం రావడంతో ఆదిత్య సాయి తల్లిదండ్రులతో పాటు నారాయణ విద్యా సంస్థలు తోటి విద్యార్థిని విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లోహిత్ ఆదిత్య సాయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ప్రిపరేషన్ లో కొంచెం డివేట్ కాకుండా సీరియస్ గా చదువుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ లో టెన్షన్ పడకుండా రిలాక్స్ గా రాస్తే సక్సెస్ అవ్వచ్చని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నేను నెల్లూరులో చదువుకున్నాను. మా ఫాదర్ పేరు పి శ్రీనివాసరావు, మా అమ్మగారి పేరు పి వరలక్ష్మి, నాకు ఒక అన్న ఉన్నాడు, మా అన్న పేరు కార్తిక్. మా అన్న ప్రస్తుతానికి ఒరాకిల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రిపరేషన్ అప్పుడు మా టీచర్స్ నన్ను బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ యొక్క టీచింగ్ నోట్స్ కానీ నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళు రెక్టిఫై చేశారు. కాబట్టి నా యొక్క సక్సెస్కి మా టీచర్సే ఎక్కువ కారణం అని చెప్తున్నాను. నేను 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్లోనే చదివాను. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అడ్వాన్స్లో కూడా బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఐటి ముంబైలో చేరాలనుకుంటున్నాను.